టీమిండియా పేసర్ మహమ్మద్ షమీ పై త్వరలో ఓ పుస్తకం రానుంది ఆ పుస్తకాన్ని రాసేది ఎవరో కాదు ఓ పొలిటీషియన్ అవును ఉత్తరాఖండ్లోని ఖాన్పూర్ నియోజకవర్గానికి చెందిన ఉమేష్ కుమార్ ఈ పుస్తకాన్ని రాస్తున్నారు థర్టీ డేస్ విత్ షమీ అనే పేరుతో ఈ పుస్తకాన్ని రాస్తున్నట్లుగా ఉమేష్ కుమార్ వెల్లడించారు ఈ పుస్తకం ఎప్పుడు రిలీజ్ చేయనున్నారో ఉమేష్ మాత్రం వెల్లడించలేదు ఈ పుస్తకంలో షమీ గురించి ఏం అంశాలను ప్రస్తావిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది కేవలం క్రికెట్లోకి షమీ ఎలా వచ్చాడు ఎన్నెన్ని కష్టాలు పడ్డాడు మాత్రమే వివరిస్తారా షమీ భార్య హసీనా జహాన్ గురించి ఏమైనా ప్రస్తవన ఉంటుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి షమితో హసీనా గత కొన్ని సంవత్సరాలుగా దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే షమిపై హసీనా తీవ్రమైన ఆరోపణలు కూడా చేసింది మరి వీటిని ఈ పుస్తకంలో పొందుపరుస్తారో లేదో చూడాలి మరోవైపు వరల్డ్ కప్లో మహమ్మద్ షమి అదరగొడుతున్నాడు శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో ఐదు వికెట్లు తీసి జట్టు విజయంలో కీ రోల్ ప్లే చేశాడు ఇప్పుడు జట్టుకు షమి మెయిన్ పిల్లర్గా మారాడు కాగా ప్రపంచ కప్ హిస్టరీలో టీమిండియా తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు రెండు వేల పదిహేను రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడు కప్లలో ఆడిన షమి ఇప్పటి వరకు పద్నాలుగు వరల్డ్ కప్ ఇన్నింగ్స్లలో నలభై ఐదు వికెట్లు సాధించాడు